హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు విజయర్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మెంతి కూర ఫ్రై చేస్తున్నానండి. ఈ మెంతి కూర వచ్చేసి ఎగ్తో కలిపి ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే ఉట్టుగా మెంతి కూర ఫ్రై చేసామనుకోండి, పిల్లలు తిననే తినరు కదండి. ఒక్కసారి ఇలా ఎగ్తో ట్రై చేయండి, మీ పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. మెంతి కూర చాలా హెల్దీ కదండి, ఇలా చేసి చూడండి. మీరు ఏ విధంగా చేయాలి వీడియోలో చూసేద్దాం. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ వేసుకోవాలండి. ఈ ఆనియన్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇందులో ఒక రెండు గ్రీన్ చిల్లీలు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లైట్గా ఇందులో మనం సాల్ట్ యాడ్ చేద్దాం. అలాగే కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం, తర్వాత 2 eggs బ్రేక్స్ వేసేసుకోవాలండి. ఎగ్స్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనము మెంతి కూర కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ, ఆ కట్ చేసిన మెంతి కూర ఇందులో వేసేయాలి. ఈ మెంతి కూర వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, ఓన్లీ జస్ట్ కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. బాగా ఎక్కువ ఫ్రై చేసేస్తే మెంతి కూరలో ఉన్న విటమిన్స్ పోకుండా మీరు చూసుకోండి, అప్పుడే పిల్లలకు పెడితే ఈ కర్రీ చాలా హెల్తీ అండి. అలాగా ఓన్లీ జస్ట్ 5 minutes ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి కర్రీ వచ్చేసి. ఒకసారి రెసిపీ చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాగా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ప్రాసెస్ ఒకవేళ మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ను కూడా యాక్టివేట్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.